కరెక్ట్గా ఉంటుందని వాడు క్యాబినెట్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ ఒకప్పుడు మన్మోహన్ సింగ్ నేషనల్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ప్రాజెక్ట్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించారు దిశ. కాబట్టి మనమై కోరుకునేది కాదు. విన్నారు కదా, నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కోరుకోలేదు, కేంద్ర ప్రభుత్వమే నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ఫాలో అయ్యి మనకిచ్చింది తప్ప మనమేం కోరుకుని మాకు ఇవ్వండి అని అడగలేదు అని సాక్షాత్తు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వెంటనే మళ్ళీ ఏం చెప్పారో కూడా వినండి. దిస్ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ కీన్ టు కంప్లీట్ ఇట్ అట్ ద ఎర్లియెస్ట్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే అగ్రీ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. విన్నారు కదా, వెంటనే మనమేం అడగలేదు, వాళ్లే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ చెప్పబట్టి మనకిచ్చింది తప్ప మనం కోరుకున్నది కాదని చెప్పి నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చెప్పారు, రిక్వెస్ట్ స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి రిక్వెస్ట్ని ది సెంట్రల్ గవర్నమెంట్ మే అగ్రీ టు ఇట్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది కూడా ఆయనే చదివాడు, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నామని. స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ ఆ పదం చూడండి, కేంద్ర ప్రభుత్వం వాడిన పదం రిక్వెస్ట్ అనేటువంటి పదం ఆడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేనంతలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ వాళ్లే వాళ్ళు మన్మోహన్ సింగ్ నేషనల్ ప్రాజెక్టుగా చేసిన దాన్ని నేషనల్ ప్రాజెక్టులు అయితే జరగవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీరే చేయండి అని అప్పచెప్పేశారు మాకు, మనమేం కోరుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మీకు తెలియపోయి ఉండొచ్చు ఓహో నిజమని. వెంటనే కాగితంలో చదువుతూ రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ని ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు అని రికమెండేషన్ చేసింది డిపార్ట్మెంటు అని మరి కూడా ఆయనే చదివారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ఎలా ఉంటుందన్నది ఇక దీనికి పెద్ద ఏమక్కల. ఇది అవగానే వెంటనే ఒక వాళ్ళ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి అడిగాను, అడిగితే విన్నాం గురువు ఏం చేస్తాం అని. ఏంటా ఇది ఇంగ్లీష్లో ఒకలాగా తెలుగులో ఒకలాగా చెప్పారని. ఇది కూడా ఎక్కడ శాసనసభలో ప్రెస్ మీట్లో అక్కడైతే చాలా చెప్పారు ఇలాంటివి. సాక్షాత్తు శాసనసభలో ప్రివిలేజ్ అట్రాక్ట్ అవుతుంది, శాసనసభని తప్పుదో పట్టించినట్టు అవుతుంది. ఇంకా చూపిస్తాను చూడండి, కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఫర్ ది పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ ది డే ఆన్ ది డేట్ నో సెంట్రల్ ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ బియాండ్ దట్ ఆల్రెడీ రిలీజ్ ఫర్ కాస్ట్ ఇన్కర్డ్ బిఫోర్ 1/4/2014 కాస్ట్ ఎక్స్క్లేవేషన్ బియాండ్ ది కాస్ట్ యాజ్ ఆన్ 1/4/2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైజ్ విల్ నాట్ బీ ఫండెడ్ బై ది సెంటర్ ది యూనియన్ క్యాబినెట్ యాజ్ గివెన్ ఇట్స్ అప్రూవల్ ఫర్ ది స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బై వే ఆఫ్ స్పెషల్ డిస్పెన్సేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఈఏపీస్ అండ్ ఫండింగ్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అని చాలా స్పష్టంగా ఆ రోజు డిసిషన్ తీసుకున్నారు దేశం. దీని ప్రకారం ఏంటంటే ఏదైతే మీరు 5,000 కోట్లు 1/4/2014 కంటే ముందు ఖర్చు పెట్టుకున్నారో ఆ డబ్బులు మేము ఇవ్వం, మిగిలింది 100% ఇస్తాం. అయితే ఎస్టిమేట్స్ మాత్రం ఒక దాంట్లో క్లియర్గా దేశమే చూస్తే 1/4/2014 ఎస్టిమేట్స్ ప్రకారం ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు దేశం. కానీ 16,000 కోట్లు ఏదైతే ఉందో అది 10/11 ఎస్టిమేట్స్. ఏదైతే 1/4/2014 ఎస్టిమేట్స్ చూస్తే 14 ఎస్టిమేట్స్ చూస్తే 58,000 కోట్లు అది ఏదైతే 1/4/2014 ఎస్టిమేట్స్ చూస్తే 14 ఎస్టిమేట్స్ చూస్తే 58,000 కోట్లు అదే మన డిపిఆర్ కూడా అదే మన కేంద్రం ఇస్తానందా ఇచ్చాం. అది ఇంకా కూడా ఫైనలైజ్ కావాల్సిన అవసరం ఉంది, నేను చెప్పిన డబ్బులు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన దేశం ఇంకో క్యాబినెట్లో 16/8/2017 వాళ్ళు నబార్డుకి రికమెండ్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు దేశ. 16/17 2,414 కోట్లు 17/18 3,400 కోట్లు 18/19 9,000 కోట్లు 19/20 9,000 కోట్లు ఇచ్చేట్టుగా నబార్డ్ ఇచ్చేట్టుగా సెంట్రల్ క్యాబినెట్ అప్రూవ్ చేసి 23,814 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు దశ. ఇది చరిత్ర దశ. అయితే ఇప్పుడు మనమందరం ఉండేది ఇప్పుడు ఆయన చెప్పింది 16/17 2,414 17/18 3,400 18/19 9,000
19,29,000 23,814 కోట్లకు ఒప్పుకున్నారు అని. వీళ్ళు కావాల్సి వీళ్ళు అడిగింది 58,000 కోట్లు. అయినా 18కి 19 అంటే 19కి అయిపోతుంది వర్క్ పూర్తి అన్నప్పుడు 19-20కి కూడా ఇంకా పని జరుగుతూనే ఉంటుందన్నమాట వాళ్ళు వేసిన లెక్క ప్రకారం. ఈయనేమో 19కి పూర్తి అయిపోతుంది అంటున్నారు, 18కే కాపర్ డ్యామ్తో వాటర్ ఇచ్చేస్తాను అంటున్నారు. ఇస్తానన్నది 23,814 అయినప్పుడు వీళ్ళు 58,000 అడిగినప్పుడు ఇంకా 30,000 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. 30,000 కోట్ల రూపాయల బ్యాలెన్సు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఉంది. ఈయనెందుకో కోర్టులో తప్పు, ఇలా కోర్టులో వేయడం తప్పు అని చెప్పి ఎలా అంటాడో నాకు అర్థమవట్లే. కోర్టులో వేసింది ఈయన చేయట్లేదనో కేంద్రం ఏదో చేయట్లేదనో కాదు, కేంద్రం అకార్డింగ్ టు ది యాక్ట్ రావాల్సినటువంటి మొత్తం సొమ్ము కేంద్రమే ఇవ్వాలి అన్న దాని మీద కోర్టుకు వేస్తే అది కూడా ఎవరో రాక్షసులు అంటుకుంటాడు. ఆయన రక్తం పోసి యజ్ఞాలు పాడు చేసినట్టుగా వచ్చేస్తున్నారు రాక్షసులు. అందులోనే ఇది కూడా కల్పేశాడు ఆయన. ఈ 30,000 కోట్లు రావాలి కదా, 30,000 కోట్లకి ఏమన్నా ప్రామిస్ ఉందా? 28,000 కోట్లు మీరే చెప్తున్నారు లెక్క. వాళ్ళు ఇస్తానన్నది నాబార్డు వాళ్ళు, అది కూడా నాబార్డు రుణానికి ఒప్పుకున్నారు 28,000. ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇస్తారో చెప్తున్నారు మీకు. మీరు అన్న టైంకి 3,400 ఇస్తారు ఈ సంవత్సరం, 17-18 3,400 కోట్లే ఇస్తారు ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరంలో. నెక్స్ట్ ఇయర్ 9,000 కోట్లు ఇస్తారు. ఇదేంటి మీ వర్క్ ప్లస్ రీహాబిలిటేషను, ఆర్ఆర్ ప్యాకేజీ, వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషను అన్నీ కలిపి వేసినటువంటి లెక్క ఏంటో మరి. సాక్షాత్తు శాసనసభలో ఏం క్లారిటీ ఇవ్వగలిగారు మీరు నాకు అర్థం కదా.